వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై 49 పరుగుల తేడాతో కోల్కతాను ఓడించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం. గత ఐపీఎల్ లో వరుసగా 5 మ్యాచ్లు, ఈసారి మొదటి మ్యాచ్, మొత్తంగా 6 మ్యాచ్ల తర్వాత దక్కిన విజయం ఇది. దీంతో ముంబై ఇండియన్స్ కు మంచి బూస్ట్ లభించింది. టఫ్ అనుకున్న మ్యాచ్ రోహిత్ శర్మ వల్ల మ్యాచ్ వన్ సైడ్ అయింది. ఇది ముందు ముందు జరగబోయే మ్యాచ్ల్లో కీలకంగా మారనుందని చెబుతున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సుధీర్ మహావాడి, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. అండ్ హోప్ ది ఏషియా నెట్ వ్యూవర్స్ ఆర్ ఎంజాయింగ్ మై అనాలిసిస్. యునో, ఇప్పటివరకు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో బ్యాటింగ్ మొదటి చేసినటువంటి జట్లు కూడా గెలవడం చూసాం, డ్యూ ప్రభావం ఉన్నప్పటికీ. అండ్ ఎస్టర్డేస్ మ్యాచ్ ఈవెన్చువలీ ఒక వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోయింది. చాలా టఫ్ వార్ కొనసాగుతుందని అనుకున్నాం మనం ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య, బట్ అలా జరగలేదు. చివరికి ముంబై ఇండియన్స్ యూనో చాలా ఈజీగానే మ్యాచ్ గెలవడం చూసాం. టోటల్గా మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది కోల్కతా నైట్ రైడర్స్. ఈవెన్ టాప్ ఆర్డర్లు కూడా అనుకున్నట్టుగా ఎవరు రాణించలేకపోయారు. సో గుడ్ ఫర్ ముంబై ఇండియన్స్, ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత దుబాయ్లో అట్లీస్ట్ యూనో ది ఓపెన్ దేర్ అకౌంట్, ఎందుకంటే వరుసగా 6 మ్యాచెస్ ఓడిపోయారు వాళ్ళు ముంబైలో. 2014లో 5 అండ్ ఫస్ట్ మ్యాచ్ ఇనాగురల్ మ్యాచ్లో చెన్నై చేతిలో. సో నిన్నటి మ్యాచ్లో వాళ్ళు విజయం సాధించడంతో ఐఎమ్ ష్యూర్ యూ దట్ విల్ డెఫినెట్లీ గివ్ దమ్ సమ్ కాన్ఫిడెన్స్. అండ్ అబుదాబీలో అది కూడా ఒక బిగ్ గ్రౌండ్స్లో ఎక్కడైతే వాళ్ళు ఓడిపోయినారో అక్కడనే వాళ్ళు విజయం సాధించారు. అండ్ క్యాప్టెన్ లెడ్ బై ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ, హీ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ యెస్టర్డే. ఈ హిట్ ఆల్ కైండ్స్ ఆఫ్ షాట్స్, ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ యొక్క లైన్ అండ్ లెంత్ను పూర్తిగా అంటే చెడగొట్టింది అతడే అసలు యాక్చువల్గా, అంటే అతన్ని డిస్టర్బ్ చేసింది అతడే అసలు యాక్చువల్గా. సో దట్ వాజ్ ఐ థింక్ ఒక వ్యూహంగా కూడా చెప్పాలి రోహిత్ శర్మది. అండ్ డెకాక్ స్టార్టింగ్లో త్వరగా అవుట్ అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రెషర్ కనబడలేదు, బికాస్ వీ టాక్డ్ అబౌట్ దేర్ మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్త్ ఆల్సో. సూర్యకుమార్ యాదవ్ వాజ్ అగైన్ సూపర్ బెస్ట్ డే. వస్తూనే బౌండరీతోటి ఖాతా ప్రారంభించాడు అండ్ వాజ్ హీటింగ్ ద బాల్ నైస్లీ ఆన్ ది ఆన్ సైడ్ అండ్ ది ఆఫ్ సైడ్. సో రోహిత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఒక మంచి భాగస్వామ్యం వాళ్ళిద్దరు ఏర్పరచడంతో చివరికి 190+ చేయగలిగారు. ఎస్టర్డే ముంబై ఇండియన్స్ టోటల్ కంట్రోల్లో కనబడ్డారు బ్యాటింగ్లో బౌలింగ్లో. సో దాంతో 190+ స్కోర్ అనేది టఫ్గా మారింది కోల్కతా నైట్ రైడర్స్కు. అండ్ నిన్న బౌలింగ్లో కూడా బుమ్రా వాజ్ యాక్చువల్లీ యూనో సూపర్బ్, యాక్చువల్లీ 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ప్యాటిన్సన్ వాజ్ గుడ్ అండ్ ట్రెంట్ బోల్ట్ యూనో ఈ స్టార్టెడ్ విత్ ద మేడినోవా అండ్ ఆ తర్వాత అసలుకే బ్యాట్స్మెన్ మెదలనివ్వలేదు. సో బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ కనబరిచారు. అఫ్కోర్స్ రాహుల్ చౌహార్ యొక్క కంబ్యాక్ కూడా చాలా చక్కగా కనబడింది, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింటింగ్గా కనబడ్డాడు. సో నిన్న ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే కృణాల్ పాండ్యాతోటి ఒకే ఒక ఓవర్ వేయించి కైరన్ పొలాడ్ తోటి 3 ఓవర్లు వేయించడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఇంకా టోటల్గా ఫిట్గా లేకపోవడంతో నేను అనుకుంటాను కొంచెం ముంబైకి ఆ వర్రీ ఉంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఇఫ్ ఈ బ్యాట్స్ వెల్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. అతన్ని జనరల్గా జట్లో ఇంక్లూడ్ చేసింది ఒక ఆల్రౌండర్గా, ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్, టెరిఫిక్ బౌలర్, బ్యాట్స్మెన్. కానీ ఇప్పటివరకు ఇంకా అతని బౌలింగ్ మనం చూడలేదు. మేబీ అతన్ని సేవ్ చేసుకోవడం కూడా చాలా చాలా కీలకం. ఇంకా చాలా మ్యాచెస్ రానున్నాయి ముంబై ఇండియన్స్కు. మొత్తానికైతే ఒక క్లినికల్ పర్ఫార్మెన్స్ చూసాం. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. దినేష్ కార్తిక్ లుక్డ్ గుడ్, యాక్చువల్లీ రానా లుక్డ్ గుడ్, బట్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేకపోయారు. అండ్ మిడిల్ ఆర్డర్ టోటల్గా కుప్పగలింది. చివరికి కమిన్స్ బ్యాట్ తోటి కొంచెం రాణించాడు, ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు, బట్ అప్పటికే అంతా అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 3 ఓవర్స్లో యూనో 70-80+ రన్స్ స్కోర్ చేయాలంటే ఎవరికైనా కష్టమవుతుంది. సో మొత్తానికి ముంబై ఇండియన్స్ ఆర్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్ అని చెప్పాలి ఈ టోర్నమెంట్లో. ఎందుకంటే విక్టరీ అనేది చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. దుబాయ్లో వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు కనుక ఈ విక్టరీ నేను అనుకుంటాను రోహిత్ శర్మ టీంకు చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇవ్వబోతుంది. అండ్ రానున్న మ్యాచెస్లో ఇదే వాళ్ళు ఎంతూజియాజం కనబరిచినట్లయితే ఇట్ కెన్ బి బెట్ ఫర్ ది డిఫెండింగ్ ఇట్ కెన్ బి బెటర్ ఫర్ ది డిఫెండింగ్ ఛాంపియన్స్. బట్ ఇంకా కొన్ని వాళ్ళకు లూప్ హోల్స్ ఉన్నాయి లేవని కాదు. ఎందుకంటే ఇప్పుడు కృణాల్ పాండ్యాను టోటల్గా వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. కృణాల్ పాండ్యా కూడా ఇంకా టెరిఫిక్ ఆల్రౌండర్గా కనబడలేదు. పాండ్యా బ్రదర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ కాపాడి రన్స్ స్కోర్ చేయడం చూసాం. సో వాళ్ళు దే హ్యావ్ టు be at their best in this particular tournament in the coming matches. So Pollard kuda ninna parvaled anipinchukunnadu chivarlo, but aina gaani anta pedda terrific form lo naithe aa lower order batsman ganabattalu. So that is a bit of worry for them actually. So
ఈవెన్ తివారీ వాజ్ ఆల్సో గుడ్ 13 బంతుల్లో 21 పరుగులు ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో స్కోర్ చేసి ఒక కిక్ అనేది కూడా ఇచ్చాడు మిల్లాడలు బట్ ఎనీహౌ యూనో కంగ్రాచులేషన్స్ టు ముంబై ఇండియన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు రోహిత్ శర్మ ప్లేడ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ సో కోల్కతా నైట్ రైడర్స్ యూనో కొంచెం కంబ్యాక్ చేయాలి అంటే వాళ్ళ బౌలర్స్ చక్కగా రాణించాలి నారాయణ్ వాజ్ గుడ్ ఫస్ట్ ఓవర్లో కొంచెం పరుగులు ఇచ్చాడు బట్ ఆ తర్వాత ఈ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ యూనో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు ఒక వికెట్ కూడా పడగొట్టాడు సో కుల్దీప్ యాదవ్ చక్కటి బౌలింగ్ కనపరచాలి అండ్ శివం మావి లుక్డ్ ఎ బెటర్ బౌలర్ యాక్చువల్లీ ఇండియన్ పేసర్స్లో మీకు కంపేర్ చేసినట్టయితే ప్రసిద్ధ్ కొంచెం పరుగులు ఎక్కువ ఇవ్వడం చూసాం బట్ మావి వాజ్ ఎక్సలెంట్ ఈ స్టార్టెడ్ విత్ ద వికెట్ మేడ్ ఇన్ ఓవర్ ఓవర్ ఆల్సో సో అలా అందరూ పర్ఫామ్ చేసినట్లయితే కోల్కతా కొంచెం పుంజుకునే ఛాన్స్ ఉంటుంది బట్ టాప్ ఆర్డర్లో వాళ్ళకు శుభం గిల్ పైన ఆశలు ఎక్కువగా పెట్టుకున్నాడు ఎస్టర్డే వాజ్ ఫెయిల్యూర్ నితీష్ వాజ్ ఓకే అండ్ మోర్గాన్ కొంచెం చాలా ప్రెషర్ సిచ్యువేషన్లో రావడంతో అతడు కూడా ఏం చేయని పరిస్థితి కనబడింది బట్ హోప్ దట్ కోల్కతా నైట్ రైడర్స్ విల్ ఆల్సో యూనో కమ్ బ్యాక్ విత్ వెంజన్స్ ఇన్ ది కమింగ్ మ్యాచెస్ బట్ ఇట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ వన్ సైడెడ్ మ్యాచెస్ ఎస్టర్డే అండ్ ముంబై వన్ కంఫర్టబుల్లీ